ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఏ మంచైనా అవి కొనసాగాలన్నా భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని, ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా ఏ మంచి చేయని వీరంతా, పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా, పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓటికుండకు మోత ఎక్కువ, ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక పై నుంచి జనంలో లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు, ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పికటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని గజదొంగలముతాను, ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను.
అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా. 50% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా 50% పనులు మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు 5 సంవత్సరాలు అయితున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు, హంద్రీని వాగు ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీస మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్టా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేనసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈరోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈరోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి, నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నాను. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ, నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జహార్.